కథాఘట్టాలతోనూ సన్నివేశాలతోనూ పాత్రలతోనూ సంబంధం లేకుండా సర్వకాల సర్వావస్థల్లోనూ తన్మయత్వంతో చదువుకోగలిగిన మననం చేసుకోగలిగిన పద్యాలు సాధారణంగా భక్తిపూరితమైనవే అయి ఉంటాయి. అట్టి భక్తిమయమైన పద్యాలకు ఆకరమైనది భాగవతమే. అలతి అలతి పదాలలో మహిమాన్వితమైన భావాన్ని ఇమిడ్చి సహజ సుందరంగా పద్యాలను రూపుదిద్దారు పోతనగారు. అటువంటి పద్యాలను నా మనస్సును ఆకర్షించిన కొన్నింటిని రాగరంజితం చేసి అందించడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను. घनसार पटीर मराळ मल्लिकाहार तुषार फेन रजताचल काश फणीश कुंद मंदार सुधा पयोधि सितता నిన్ను మదిగానగ నిన్నడుగల్గు భారతీ భారతీ దివ్యమంగళమూర్తి అయిన శారదాదేవిని వర్ణిస్తున్నారు పోతనగారి పద్యంలో. లోకంలో శ్వేతవర్ణానికి స్వచ్ఛతకు ప్రతీకలుగా కొన్ని అంశాలను పేర్కొనడం కనిపిస్తుంది. శరత్కాల మేఘము, చంద్రకళలు, కర్పూరము, చందనము, హంసలు, మల్లెలు, ముత్యాల హారాలు, హిమము, వెండికొండ, రెల్లు పువ్వులు, శేషతల్పము, బొండు మల్లెలు, కల్పతరువు, అమృతాంబుధి, శ్వేతారవిందము వంటివి. ఇట్టి అంశముల మూర్తీభావమైన నిర్మల ధవళ రూపిణి ఆ శారదాదేవిని మది నిండుగా దర్శించగల భాగ్యం ఎప్పుడు తనకు కలుగును అని పరితపిస్తున్నారు పోతనగారి పద్యంలో. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడనేల ఏడ్చెదో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడలా యో మదంబ యో హాటక గర్భురాణి నిను నాకటి కింగుని పోయి అల్ల కర్ణాటకిరాతకి చకులకమ్మ ద్రిశుద్ధి గణము భారతీ 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 శ్రీరామ ప్రభు తన చేత రచింపజేసిన భాగవత గ్రంథాన్ని తృణప్రాయమైన సంపదల కోసం నీచులైన రాజులకు అమ్మబోనని తనని నమ్మమని కంటనీరు పెట్టుకుంటున్న తల్లి సరస్వతిని ఊరడిస్తున్నారు పోతనగారి పద్యంలో. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ సంధాయకా
धवलतल नित्यानुकंपा निधि यदुवंश भूषणुडु అర్జునుని ప్రేమిత్రుడు శృంగార రత్నాకరుడు లోకద్రోహులైన కంస శిశుపాలాదులను సంహరించినవాడు లోకపాలకుడు దేవబ్రాహ్మణ గో సంరక్షకుడు మోక్షప్రదాత భవబంధాలను తొలగించు కరుణామయుడైన శ్రీకృష్ణ భగవానుని స్మరిస్తూ నమస్కరిస్తున్నది కుంతీదేవి. త్రిజగన్మోహన నీలకాంతి తనుదీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపైంద్రంజిల్ల నీలాలక బ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప విజయుంచేరుడు వన్నికాడు మదినావేశించు ఎల్లప్పుడు అంపశయ్యపై ఉన్న భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించడం ఈ పద్యంలో వర్ణించబడింది. ముల్లోకాలని ముగ్ధుల్ని చేసి నల్లని కాంతితో ప్రకాశిస్తున్న తనువు కలవాడై ప్రభాత కిరణాల వంటి కాంతులీనే పట్టు పీతాంబరములు ధరించినవాడై సర్వకాల సర్వావస్థలయందు శ్రీకృష్ణుని నిచ్చెలి అయి అతనినే ఆశ్రయించిన అర్జునుని చేరినవాడై ముంగురులు ముసురుకున్న ముగ్ధ మోహనాకృతితో మెరిసిపోతున్న శ్రీకృష్ణ పరమాత్మ సర్వదా నా మదిలో నిలిచిపోవుగాక. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూపకుడైయొప్పుచునుండు హరినే ప్రార్థింతు శుద్ధుండనై. శ్రీకృష్ణ పరమాత్మని మనసున నిలుపుకొని భీష్ముడు చేసిన హృద్యమైన స్తుతి ఇది. సూర్యుడు ఒక్కడే, ఆ సూర్యుడు సమస్త జీవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కడుగా కనిపించడం సహజం. అదేవిధంగా ఆ పరమాత్ముడు ఏకరూపియై విశ్వమంతా నిండియుండి సకల జీవరాశులకు ఒక్కొక్కడుగా తోచడం మహాద్భుతమైన లీల. అట్టి మహిమను ప్రదర్శించే లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మకు ప్రణమిల్లుతున్నాను. హరి భజనీయ మార్గ నియతాత్మకులై భవదీయ మూర్తిపై వరలిన భక్తియుక్తులగువారల సంగతి గల్గజేయు సత్పురుష సుసంగతిన్ వ్యసన దుస్తర సాగర మత్ప్రయత్నతన్ సరస భవత్కథామృతరసంబున మత్తుడనై తరించెదన్
విష్ణువుని దర్శించాలని తీవ్రమైన కాంక్షతో పట్టు వదలకుండా తపస్సు చేస్తున్నాడు ధ్రువుడు. అతని అదృష్టం పండి శ్రీహరి అతని ముందు ప్రత్యక్షమైనాడు. ఇంకా సరియైన భాష కూడా రాని ఆ చిన్నారి దేవదేవుని స్తోత్రం చేస్తున్నాడు. హరిని ఈ విధంగా కోరుకుంటున్నాడు, శ్రీహరి సర్వకాల సర్వావస్థలయందు నీ కథల్ని స్మరిస్తూ నిన్నే వర్ణిస్తూ నీ గుణగానం చేస్తూ నీ స్మరణ చేత మనసు ఉప్పొంగి ఆనంద డోలికలుగే భక్తజనులతోడి సత్సాంగత్యాన్ని నాకు కలుగజేయి. అందువలన నా మనస్సు కూడా నీ పాదారవిందములయందే లగ్నమై కృతార్థమవుతుంది. మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచి కలదూగు రాయంచచనుని తరంగిణులకు లలితరసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల సీరుని కుటజములకు బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కమరుగుని సాంద్రని తరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా వినుత గుణశీల మాటలు వేయునేలా సమస్త లోకాలు తన పాదాక్రాంతమై ఉండాలని శ్రీ మహావిష్ణువు ఉనికిని ఏమాత్రము అంగీకరించని హరిద్వేషి హిరణ్యకశిపుడు. అంతటి అహంకారికి విష్ణుపాదాలు తప్ప వేరు పరమార్థం లేదని నమ్మే ప్రహ్లాదుడు కొడుకై జన్మించాడు. హరిభక్తి మానమని హెచ్చరిస్తున్న తండ్రికి విష్ణుభక్తి ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నాడు ప్రహ్లాదుడి పద్యంలో. మందార పూలలోని తేనెకు అలవాటు పడిన తుమ్మెద ఉమ్మెత్త పువ్వుల మీద వాలదు. ఆకాశంలో ఉండే మందాకిని నదిలో విహరించడానికి అలవాటు పడిన రాజహంస దుర్గంధ భూయిష్టమైన చెరువులో నీటిని తాగదు. లేత మావి చిగురు తిని గొంతు సవరించుకునే కోయిల అడవి మల్లెల మీద వాలదు. పూర్ణ చంద్రబింబం నుంచి వెన్నెల్ని అమృతంగా స్వీకరించే చెకోరం పొగమంచు తాగడానికి ఇష్టపడదు. అటువంటిది శ్రీ విష్ణుపాద పద్మముల భజనతో మత్తెక్కి ధ్యాన నిమగ్నుణ్ణైన నేను ఎలా ఈ ఐహిక విషయాల మీద దృష్టి పెట్టగలనని ప్రశ్నిస్తున్నాడు ప్రహ్లాదుడు. కలండనిడివాడు కలడోలీడు గజేంద్ర మోక్షంలోని ఈ పద్యం అందరి హృదయాల్ని ఎంతో హత్తుకుంటుంది. గజరాజు మొసలి పట్టు నుండి తప్పించుకోలేకపోతున్నాడు. శక్తులన్నీ ఉడిగిపోతున్నాయి. తనకొచ్చిన గండం నుండి తప్పించుకునే సూచనలు కనిపించడం లేదు. పరిపరి విధాల ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఆ స్థితిలో దేవదేవుని ఉనికి మీద కూడా సందేహం కలిగింది ఆ గజేంద్రుడికి. దీనుల పాలిటి రక్షకుడు, యోగులకు సన్నిహితుడు, దిక్కులన్నింటా వ్యాపించినవాడంటారు కదా
అట్టి దేవదేవుడు ఉన్నాడా అని సందేహం వ్యక్తం చేస్తున్నాడు గజేంద్రుడు. బలిచక్రవర్తి దగ్గర దానంగా పొందిన భూమిని చిన్నారి వామనమూర్తి అనంతంగా పెరిగి ఏ రకంగా బ్రహ్మాండాన్నంతటిని ఆక్రమించాడో తెలియజేసే అద్భుత ఘట్టాన్ని పోతనగారు అలతి అలతి మాటలతో రమ్యంగా వర్ణించారు ఈ పద్యంలో. ఆ వామనమూర్తి పెరిగిన క్రమాన్ని అక్కడి మునులు, బలిచక్రవర్తి, శుక్రుడు మొదలైన వారు సంభ్రమాశ్చర్యాలతో వీక్షించారు. వచ్చినవాడు సామాన్యుడు కాడని త్రివిక్రముడని బోధపడింది వారికి. నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురా జిల్లెడి మోమువాడొకడు చెల్వల మానధనంబు దిచ్చినో మల్లియలారా నీ పొదల మాటున లేడుగదం అంతవరకు ఆటపాటలతో తమ మధ్య ఉన్న శ్రీకృష్ణుడు సటుక్కున మాయమవడంతో గోపికలు అయోమయానికి గురయ్యారు. కాళిందీ నదీ తీరంలోని ప్రతి తీగని పొదని కృష్ణుని జాడ చెప్పమని అడుగుతున్నారు. ఆ దృశ్యాన్ని పోతరంగారు ఎంతో రమ్యంగా వర్ణించారు. ఓ మల్లియలారా, నల్లనివాడు, పద్మముల వంటి కన్నులు కలిగినవాడు, కరుణను కురిపించేవాడు, అందమైన నవ్వుమముతో రంజింపజేసేవాడు, స్త్రీల వస్త్రాల్ని తెచ్చినవాడైన శ్రీకృష్ణుడు మీ పొదల మాటన ఉన్నాడా? దయచేసి చెప్పండని వేడుకుంటున్నారు గోపికలు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణీదేవి తన వివాహానికి ముందు, అనగా శ్రీకృష్ణుడు వచ్చి తనను గ్రహించి తీసుకొని పోవడానికి ముందుగా తమ కులాచారం ప్రకారం అమ్మవారిని అర్చించడానికి తరలి వెళుతుంది. జగన్మాత పితరులను మనస్సును నిలిపి త్రికరణశుద్ధిగా ఆమె ఇలా ప్రార్థిస్తున్నది. సనాతనులైన ఆది దంపతులకు పార్వతీ పరమేశ్వరులను మదిలో నమ్ముకొని ఉన్నాను తల్లి. నీవు నిత్య సుమంగళివి,
శుభమంగళ స్వరూపిణివి. నాకు తరగని ఐదోతనాన్ని సమస్త శుభములను అనుగ్రహించు. ఓ ఈశ్వరి, దయాసాగరి, శ్రీకృష్ణుని నాకు భర్తగా ప్రసాదించు. నిన్ను నమ్మిన వారికెన్నడూ నాశనము లేదు కదా దేవి. అచంచలమైన ఆమె భక్తి విశ్వాసాల కారణంగా శ్రీకృష్ణుడు ఆమెను నిశ్చయంగా చేపట్ట వస్తాడని ఆమె భావించింది. రుక్మిణి చంద్రమండలముఖుం కంఠీరవీంద్రావలగ్ను నవాంభోజదళాక్షు చారుతరవక్షుం మేఘ సంకాశదేహు నగారాతి గజేంద్రహస్తనిభమాహుం చక్రి పీతా కంబుకంఠు విజయోత్కంఠు జగన్మోహను. త్రికరణ శుద్ధిగా తనను నమ్మి శరణాగతి అన్న తనను చేపట్టవచ్చిన శ్రీహరిని కన్నులారా అమేయానందంతో కాంచినది రుక్మిణీదేవి. రుక్మిణీ మనోహరుడైన శ్రీకృష్ణమూర్తిని వర్ణించిన పద్యం ఇది. పట్టు పీతాంబరములు ధరించి కాంతులీనే రూపంతో రథమున నిలిచి వామహస్తంతో లాఘవంగా పగ్గాలు పట్టి మనోహరి అయిన రుక్మిణి వంక చూస్తూ మోహన దరహాసం చిందిస్తూ ఉన్న కంబుకంఠుడైన ఆ మోహన మురళీలోలుని రుక్మిణి కన్నుల విందుగా దర్శించింది. ఆమెను చేపట్టే సమయం ఆసన్నమైంది. పగ్గాలు విడిచి రథం దిగి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. శరణాగతి చేసిన వారి కోసం తానే దిగిరావడంలోని విష్ణుభక్తి వైభవం విరాజిల్లుతుంది. నీపాద కమల సేవయు నీ పాదాచకులతోడినేయమును నితాంతపారభూతదయయును తాపసమందార నాకు దయసేయగదే. మధురా నగరంలోకి ప్రవేశించిన బలరామకృష్ణులను సుధాముడనే మాలాకారుడు అర్ఘ్యపాద్యాదులతో పూలమాలలతో పూజించాడు. అతని భక్తి శ్రద్ధలకు ఆనందించిన శ్రీకృష్ణ పరమాత్మ అతనిని ఏమి కావాలని కోరగా అతని విధంగా కోరుకున్నాడు. ఓ తాపసమందార, ఎల్లవేళలా నీ పాదాల్ని సేవించే భాగ్యం, నీ పాదసేవ చేసేవారితో స్నేహం, అన్ని ప్రాణుల పట్ల అంతులేని దయని వరంగా ప్రసాదించమని ప్రార్థించాడు. ధరసింహాసనమై నభంబుగొడుగై తద్దేవతల్భృత్యులై పరమాంనాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాగారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్నిఘనరాజ శంభు పొగడన్ వర్ధిల్లు నారాయణ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీమన్నారాయణుని వైభవాన్ని కీర్తిస్తున్నారు పోతనగారి పద్యంలో.
నిచేజనించు జగమెంబని లోపల నుండులీనమై ఎంబని యందుడిందు పరమేశ్వరుడెంబడు మూల కారణం బెంబడనాది మధ్యలయుడెంబడు సర్వము తానైన వాడెంబడు వాణి గజేంద్ర మోక్షం ఘట్టంలోని ఈ పద్యంలో గజరాజు జగత్తునంతా నిండి ఉన్న ఈశ్వరుని శరణు కోరుతున్నాడు. ఎవరి వల్ల ఈ జగత్తంతా సృష్టింపబడిందో, ఎవరిలో జగములన్నీ లీనమయ్యున్నాయో, ఎవరు ఈ విశ్వానికంతటికీ ప్రభువు, ఎవరు సృష్టి స్థితి లయలకు కారణము, ఎవరు ఆది మధ్యాంతరహితుడు, అట్టి సర్వేశ్వరుని శరణు కోరుతున్నాను.